సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు సర్దాపూర్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి శనివారం రోజున ప్రారంభించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని 9వ వార్డు సర్దాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రైతు కుటుంబంలో జన్మించి వ్యవసాయంపై పూర్తిగా అవగాహనతో వారి క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రైతుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటారని, రైతును రాజుగా చేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని యావత్ భారతదేశానికి ధాన్యాగారంగా తీర్చిదిద్దడంలో భాగంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మంచి గిట్టుబాటు ధర కూడా అందజేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు మధ్య ధరలను నమ్మి మోసపోకుండా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, రైతు బంధు సమితి అధ్యక్షులు ఉజ్జల అగ్గిరాములు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, మెప్మా అధికారులు, సిబ్బందితో పాటు మహిళా సమైక్య సంఘాల ప్రతినిధులు, రైతులు ఉన్నారు. కింద పెట్టి కింద సీనియర్